సిపిఐ నేత నారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వెళ్ళిపోతున్నాయి అంటే అన్ని అదానికి అంబానీకి అప్పగిచ్చేస్తే పోర్టులు స్టీళ్లు మొత్తం కలిపి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు దేశం మొత్తం మీద పోర్టులన్నీ అదానికి వెళ్ళిపోయినాయి, ఎయిర్పోర్ట్లు అదానికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీద ఉన్నటువంటి గంగవరం పోర్టు కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. రేపు మాపం ఇక్కడ ఉన్నటువంటి పోర్టు పబ్లిక్ పోర్టు వాళ్ళకే పోతుంది, డౌట్ ఏం లేదు. ఇవన్నీ పోయిన తర్వాత విశాఖపట్నం అందమే ఉంది. నేను ఎప్పుడన్నా విశాఖపట్నం ఒరిజినల్గా అది అభివృద్ధి అవుతుంది, క్యాపిటల్ లేకపోయినా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే విశాఖపట్నం ఉన్నటువంటి సహజ వనరులు అట్లా ఉన్నాయి. మీరు పోయి కలబెట్టి చెడగొట్టబాకండి అన్నాం. సహజంగా అభివృద్ధి అయ్యేటువంటి దాన్ని కల చెడగొట్టబాకండి అన్నాం. కరెక్ట్ అదే అవుతా ఉంది. వచ్చే అభివృద్ధి అనే పేరుతో వచ్చి విశాఖపట్నం మొత్తం బోడిగుండుకు మళ్ళీ పూలు చుట్టడికి చుట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం. రెండవది, ఇప్పుడు ఇక్కడి నుంచి హరిబాబు బీజేపీ నాయకుడిగా ఆయన మిజోరాంకి గవర్నర్గా అయినాడు. ఎందుకంటే ఇక్కడ పాపం చుట్టుకుంటే ఆ పుణ్యం వస్తుంది. నీకేమన్నా విశాఖపట్నంలో పాపాలు చేసేటంటే హరిబాబు ఆడ మిజోరాంకి గవర్నర్ అయినంత మాత్రం నీకు పుణ్యం వస్తుందా? ఏం పుణ్యం రాదు, ఈ పాపం కూడానే వస్తుంది. మీ తెలియదు, మీతో పాటు మీ కీలకమైన పొజిషన్ ఉన్నారు బీజేపీ నాయకులు. మీరు విశాఖపట్నం కోసం ఎందుకు ఫైట్ చేయడం లేదు? ఏమాత్రం హరిబాబు గన విశాఖపట్నం మీద ప్రేమ ఉంటే మిజోరాం గవర్నర్ నేను రాను, నాకు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ఉంటేనే వస్తా, లేదు రానని చెప్పి ఒక మాట చెప్పని చెప్పండి. ఒకే ఒక మాట, ఈ ఊర్లో నేను పుట్టాను, పెరిగాను, రాజకీయాలకు వచ్చాను, పైకి వచ్చాను, పార్లమెంట్ సభ్యులకు గెలిపించారు. ఇప్పుడు నన్ను మిజోరాం గవర్నర్ గెలుస్తున్నారు, సంతోషమే. కానీ నా ప్రాంతాన్ని శ్మశానం చేసుకుంటూ ఈ శ్మశాన వాటికి నడుచుకుంటూ మిజోరాం పోలేదని చెప్పి ఒక మాట చెప్పని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతారండి? కాబట్టి ఇది అధికార పార్టీ కూడా బీజేపీ, ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వైఎస్సీపీ రెండు కూడా ముద్దాయిలు నిలబడి పరిస్థితి చేస్తారు. ఆయన సారీ ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరు ఉంటే క్షమించాలి, చేయగలదేం లేదు. ఎందుకంటే మనకి అసలు తల్లి పోయిన తర్వాత పిల్లలుంటే ఎలా అవ్వని, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలా చెప్పారు, నేను సిద్ధం, మీరు రెండు ఢిల్లీకి ఎప్పుడోసారి చెప్పండి, నేను అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తాను, అందరిని కలిపించి ఏర్పాటు చేస్తాను. తర్వాత ధర్నాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మేము చేసి పెడతాం, అనుమతులు తీసి పెడతాం, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీరు రండి. ఢిల్లీలో సిపిఐగా మా ఎంపీలు, మేము మా ఏఐటీసీ పార్టీ అందరం కలిపి కూడా సహాయం చేసి ఏర్పాటు చేస్తాం. ఈ ఉద్యమం ఢిల్లీలో అసలు వాస్తవానికి మిమ్మల్ని తప్పుదారు పట్టించుకుని ఉంటే ఆనాడే ఢిల్లీలో మనం ధర్నా చేసి ఉంటే పార్లమెంట్ జరుగుతూ ఉంది, చేసి ఉంటే బ్రహ్మాండ వచ్చి ఉండేది. కానీ పొరపాటు జరిగింది, పొరపాటు మనం మోసపోయినాం. ఇప్పుడు మోసపోవాల్సిన పని లేదు. మీరు ఒక డేట్ అనుకోండి, ఏ డేట్ అంటే ఆ డేట్ మాకు ముందు చేస్తాం, 4 రోజులు ముందు చెప్పండి చాలు, ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఢిల్లీలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి పైన బహిర్గతం చేయాల్సిందే. ఈ దేశాన్ని అమ్మేస్తున్నారు, సంపద అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? అదానికి అమ్మానికి అమ్మేస్తున్నారు, ఇంకెవరికి అమ్ముతున్నారు? ఈ మోడీ ప్రభుత్వం రాకముందు 2015లో 215,000 కోట్ల రూపాయలు పాలు బాకీలుగా ఉన్నాయి. ఈ 2015 నుంచి ఇప్పుడు దాకా 10,00,000 కోట్ల రూపాయలు పాలు బాకీగా మారిపోయినాయి. ఏ ప్రభుత్వం పోయినా అన్యాయం జరిగిందండి. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఎక్కువ మంది మంత్రులు జైలుకు పోయారు, కనుమూల తహా జైలు పోయారు, రాజాంధ్రు. కానీ మోడీ వచ్చిన తర్వాత 28 మంది 10,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయిన వాళ్ళందరూ కూడా అంతా గుజరాత్ వాళ్ళే, అంతా పోయి ఫారిన్లో కేళి వ్యాసంగా ఉన్నారు మంచిగా. విజయం అనేకైతే 2 పెళ్ళకి కదా 3 పెళ్ళంగా నడుతున్నారు, అక్కడ పోయి 3 పెళ్ళి చేసుకోవాలంట, పాపం ఖాళీగా ఉండలేడు కదా. అంటే మోడీ ప్రభుత్వంలో ఎగ్గొట్టినటువంటి బడుద్దాయిలు, ఎకనమిక్ ఎఫెండర్స్, డకాయిట్స్ అంతా పోయి లండన్లో కెనడాలో రస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకేం నష్టాలు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అంతా జైలుకు పోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే హోల్సేల్ కరప్ట్ ఎవరు. మన నిజమే, మోడీకి వ్యక్తిగతంగా నాకేం లేదు, నీకు పెళ్ళామే లేనప్పుడు ఇంకేముంటుంది, ఏముండదు. కానీ 200,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ మీద దాడి చేసినప్పుడు, నోట్బందీ చేసినప్పుడు 250,00,000 కోట్ల రూపాయలు బీజేపీకి అకౌంట్లో పడిందా లేదా నేను నిరూపిస్తా కావాలంటే దేశం మొత్తం మీద అక్కడ తీయండి. 250,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ నుంచి కమిషన్ మీకు వచ్చింది.
ఇరవై లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ అండ్ వైట్ మనీ అయిపోయింది. ఇంత ఘోరమైనటువంటి ఫ్రాడ్ మీరు చేస్తూ చివరికి ఇది అది చాలదని చెప్పేసి అని పబ్లిక్ సెక్టర్ అమ్ముకుందానని ప్రయత్నిస్తే మంచిది కాదు. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తల్లిని పోగొట్టుకుంటే ఎంత పాపమో అంతే పాపం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పోగొట్టుకోవడం. దానికోసం ఆందోళన చేయాల్సిందే. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, ముత్తంపల్లి వెంకయ్యనాయుడు గారు మీరు ఉపాధ్యక్షుడు ఉన్నారు, నోరు తెరవండి, దీనికి ఒక్క మాట చెప్పండి, విశాఖ స్టీల్ పబ్లిక్ సెక్టర్ అని చెప్పండి, ఎక్కడికి పోదు నేను గ్యారెంటీ ఇస్తాను, మీరు ఆ మాట చెప్పండి, క్షమించి మీరు కోరుతున్నాం, లేదా భవిష్యత్తులో పాపాలు చుట్టుకుంటాను చూసి మనం చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, సిబిఐ నిర్వీర్యం అయిపోయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్వీర్యం అయిపోయింది, మొత్తం అంగాలు మొత్తం నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాడు. న్యాయ వ్యవస్థ వల్ల మాకేం న్యాయం జరగదు. మనం పోరాటం సాగించాల్సిందే, ప్రాణత్యాగాలు చేయాల్సిందే, నిలబెట్టుకోవాల్సింది తప్ప ఈ కోర్టుల చుట్టూ మనం తిరిగితే మన పరిష్కారం కాదు. అది ఏ కోర్టులు కానీ, ఏ సిబిఐ కానీ, ఏ కన్వీన్ చట్టాలు కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా వచ్చే శక్తి రావడం లేదు. అదే చెప్తున్నా, స్పీడప్ అవుతుంది కాబట్టి మన ఉద్యమం స్పీడప్ చేయాలి. ఇప్పుడు కేవలం మనం చట్టాలు నమ్ముకొని లేకపోతే కోర్టులు నమ్ముకుంటే పరిష్కారం కాదు. బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.